హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ సిస్టర్స్ కిచెన్ అండ్ స్వీట్ హోమ్. సో ఇవాళ రెసిపీ వచ్చేసి ఏంటి అనుకుంటున్నారా? సోయా మంచూరియన్. అదే అండి మీల్ మేకర్ మంచూరియన్. మనం ఎప్పుడు రెగ్యులర్గా తినే వెజిటేబుల్ మంచూరియా కంటే రొటీన్గా ఉంటుంది, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఇష్టంగా తింటారనమాట చేసి పెడితే. సో దానికోసం కావాల్సిన పదార్థాలు, దాని తయారీ విధానం ఏంటో మనం ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాము. ముందుగా నేను ఇక్కడ 200 grams వరకు చిన్న మీల్ మేకర్ తీసుకున్నాను. ఇది కొంచెం చిన్న మీల్ మేకర్ అయితేనే బాగుంటుంది పెద్ద మీల్ మేకర్ కంటే. నెక్స్ట్ అలాగే వేడి నీళ్ళు కూడా తీసుకున్నాను, బాగా మరిగించిన నీళ్ళు అనమాట. అందులో ఈ 200 grams మీల్ మేకర్ని వేసేసుకోవాలన్నమాట. ఎక్కువ కుక్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ వేడి నీళ్ళలో డిప్ చేసేస్తే మనకి సరిపోతుంది. మెత్తగా అయ్యే వరకు ఉంచేస్తే 2 మినిట్స్లో మనకి మీల్ మేకర్ మెత్తబడిపోతుంది అన్నమాట. అలాగే ఇప్పుడు ఒకసారి చూసుకోండి మనకి మీల్ మేకర్ మెత్తబడిందో లేదో అని. సో మనకి మీల్ మేకర్ మెత్తగా అయిపోయింది. నెక్స్ట్ వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని అందులో వెంటనే చన్నీళ్ళు వేసేసుకోవాలి, సో దట్ మీల్ మేకర్ ఎక్కువ కుక్ అవ్వదన్నమాట. సో ఇప్పుడు దాంట్లో వెంటనే చన్నీళ్ళు కూడా వేసేసుకోండి. చన్నీళ్ళు వేసేసుకున్న 1 మినిట్కి మనము వాటర్ పిండేసుకుంటూ తీసేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ వేరొక మిక్సింగ్ బౌల్ తీసుకున్నాను, దాంట్లో చన్నీళ్ళు పోసిపెట్టుకున్న నీళ్ళల్లో ఉన్న మీల్ మేకర్ని తీసుకుంటూ స్క్వీజ్ చేసుకుంటూ, అంటే వాటర్ పిండేసుకుంటూ ఆ మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి. సో అలా మొత్తం తీసేసుకున్నాక ఇప్పుడు మనం మీల్ మేకర్ అయితే రెడీ అయిపోయింది. దాంట్లో ఇప్పుడు నాకు 200 grams గాను ఒక 3 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ సరిపోయింది. సో 3 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్, 1 స్పూన్ మైదా పిండి వేసుకున్నాను అంతే. అలాగే కొంచెం రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి దీంట్లోనే. సో ఇంకా మనం అన్నీ కలిసేలాగా చక్కగా కలుపుకోవాలి, దీంట్లో వాటర్ ఏం అవసరం పడదండి. సో ఇలా కలిపేసేసుకొని పెట్టుకోవాలి. ఈ లోపల మనం నూనె కూడా కాచి పెట్టుకోవాలన్నమాట. సో ఇక్కడ మనం ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. మనం ముందుగా పిండితో కోట్ చేసుకున్న మీల్ మేకర్ని మెల్లిగా దీంట్లో ఆయిల్లో వేసేసుకోవాలి. సపరేట్గా వేసుకుంటే మనకి అతుక్కోదన్నమాట. సో ఇలా చూపించే విధంగా ఒక్కొక్కటిగా వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి మంచి బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. మనకి ఆల్మోస్ట్ ఆల్ 4 to 5 మినిట్స్ పడుతుంది ఇవి ఫ్రై అవ్వడానికి. మొత్తం లోపల నుంచి క్రిస్పీనెస్ రావడానికి ఎంత టైం పడుతుందన్నమాట. సో మంచి కలర్ వచ్చేసింది, మనకి ఇక్కడ ఫ్రై కూడా అయిపోయాయి, మనకి ఆ క్రిస్పీనెస్ తెలుస్తుందన్నమాట. అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి. సో మిగతావి కూడా అలానే ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి వాటిని. నెక్స్ట్ ఇప్పుడు గ్రేవీ కోసము ఇంకొక కడాయి తీసుకొని అందులో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడి చేసేసుకుని దాంట్లో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, అలాగే సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి, అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, మీకు నచ్చితే ఉల్లిపురుక వేసుకోవచ్చు, క్యాప్సికం కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం ఫ్రై అయ్యాక దాంట్లో రెడ్ చిల్లీ సాస్, చైనీస్ రెడ్ చిల్లీ సాస్ వేసుకోవాలి. ఒకవేళ ఇది లేని పక్షంలో ఎండుమిర్చి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. అలాగే 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, అలాగే కొంచెం వెనిగర్ టేస్ట్ కోసమే. అన్నీ వేసేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయ్యాక ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు టమాటో కెచప్ వేసుకోవాలి. టమాటో కెచప్ దీంట్లోనైనా వేసుకోవచ్చు, లేదా తినేటప్పుడైనా వేసుకోవచ్చు, మీ ఇష్టం ఎలాగంటే అలా చేసుకోవచ్చు. అలాగే దాంట్లో టేస్టింగ్ సాల్ట్ కొంచెమే వేసుకోండి టేస్టింగ్ సాల్ట్. మళ్ళీ దీంట్లో కూడా కొంచెం ఉప్పు సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి, ఎందుకంటే మనం మీల్ మేకర్లో వేసుకున్నాం కదా. సో అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. తర్వాత ఒక చిన్న బౌల్ వాటర్ వేసుకోవాలి దాంట్లో. మనకి చైనీస్ రెసిపీస్లో కంపల్సరీ కొంచెం షుగర్ యాడ్ చేస్తారు రెస్టారెంట్స్లో. సో కొంచెం షుగర్ యాడ్ చేసేసుకొని
కార్న్ఫ్లోర్ మీకు కొంచెం చిక్కగా రావాలి అనుకుంటే కార్న్ఫ్లోర్ వేసేసుకోండి. ఒక్కసారి బాయిల్ స్టార్ట్ అయ్యాక మొత్తం మనం ముందుగా ఫ్రై చేసుకున్న మంచూరియాని వేసేసుకొని కలుపుకోవాలన్నమాట. అన్నిటికీ కోట్ అయ్యేలాగా కలుపుకోవాలి. చూసారు కదా, అన్నిటికీ పట్టేసేలాగా ఆ లిక్విడ్ అనేది మంచిగా కలిపేసుకోవాలన్నమాట. అది అయిపోయాక చివరిగా మనము కొత్తిమీర చల్లేసేసుకుంటే మన వేడి వేడి మీల్ మేకర్ మంచూరియా అయితే రెడీ అండి. ఇది వేడివేడిగా తింటేనే చాలా బాగుంటుందండి. అసలు మనం తింటుంటే అసలు మనకి మీల్ మేకర్ తింటున్న ఫీలింగే రాదు, అంత బాగుంటుందన్నమాట. సో ఇప్పుడు మనం దీని ఒక సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసేసుకోవడమే. హోప్ సో ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ మీరు ఈ రెసిపీ ట్రై చేశాక మాకు కూడా ఒకసారి కమెంట్స్లో చెప్పండి, మేము ట్రై చేస్తాం బాగుంది అని చెప్తే మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం. నెక్స్ట్ వీడియోలో ఇంకో వీడియోతో కలుద్దాం. బై బాయ్.